మీ ఒక్క మాట ఒక్క మాట మీ వ్యతిరేక మీడియా లేదా కాంగ్రెస్ పార్టీ ఇట్లా మా ఇట్లా అంటున్నారు కదా అసలు ఇండియాలో మీడియా అనేది ఒకటే ఉంది ఇక ఇక అది మోడియా అనేదే ఉంది పేరు తెల తెలంగాణలో ఒక మాట ఒక మాట సార్ దయచేసి దయచేసి తెలంగాణలో కేసీఆర్ గారి కబ్జాలో కొ మేజర్ మీడియా ఉందనే చర్చ ఉన్నది నేను అనడల్లా చర్చ బయట అనుకునేది కొద్ద కొ కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి గారి కొద్ది గొప్ప కాదులే మంచిగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఉంది తెలంగాణలో కూడా ఎడు తిరిగి ఇంతో కాస్త న్యూట్రల్గా జనం వైపు ఉన్న మీడియా ఏదైనా ఉందంటే ఒకటో రెండో ఉన్నాయి మా లాంటివి కాబట్టి మేమైతే ఎవరికి వ్యతిరేకం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి ఫాస్ట్ ఆఫ్ ఫాస్ట్ అవసరం లేదు ఓకే మీకు అబ్జెక్షన్ ఉన్న నాకు బాధ లేదు మీకు అబ్జెక్షన్ ఉన్న నాకు బాధ ఎందుకంటే మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి మా మేము చెప్పేది మేము చెప్తాం మీరు చెప్పేది మీరు చెప్తే మేము ఇవ్వలేము మీ మీరు వైపు మీరు వక్కాల్తో పుచ్చుకున్న మేమేమనం ఎందుకంటే మేము 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 పుచ్చుకో మేము పుచ్చుకో సార్ మేమే మేము పుచ్చుకోము మీకు అర్థమైతేనే ఉండాలా రెండు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు మాకు యాడ్స్ కూడా ఇవ్వవు మేము పుచ్చుకోలేదంటే మేము పుచ్చుకుంటే అట్ల ఎందుకు పరిస్థితి మిగతా వల్ల కుప్పలు కుప్పలు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కోట్ల కోట్లు వస్తాయి మా రాధా మా ఎండి రాధాకృష్ణ గారు ఎందుకు పోరాడాలా ప్రజల తరపున ఇప్పుడు అదే మేడం అంటే ఒక పుచ్చుకుంటే అంటున్నారు సంపత్ కుమార్ గారు సంపత్ కుమార్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి ఇప్పుడు వీళ్ళు ఇంత కొట్టుకుంటున్నా కూడా వాళ్ళు బయట నుంచి మెసేజ్ అవి వస్తున్నారు వీళ్ళిద్దరు ఒకటే పైకట్ల కొట్టుకుంటున్నారు అదే నేను అనేది అదే మీరేమో కాంగ్రెస్ ప్రేమేందర్ రెడ్డి ప్రేమేందర్ రెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారు నన్ను మాట్లాడి టైం అంతా మనం ఇదే దీంట్లోనే ఉండలేము కదా వాళ్ళను కూడా ఇవ్వాలి కదా అవకాశం సంపత్ కుమార్ గారు ఆయనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటాడు విచిత్రంగా కాంగ్రెస్ బి బీజేపీ లైన్ ఒకటే అని నరసింహారెడ్డి గారు అంటారు ఇక్కడ చూస్తేనేమో సిచ్యువేషన్ ఇట్లా ఉంది బీజేపీ నుంచి ప్రముఖ వ్యక్తులు కాంగ్రెస్లోకి వస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనబడతా ఉంది అది కరెక్ట్ కాదు కావాలని వ్యతిరేక మీడియా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అనేది ప్రేమేందర్ రెడ్డి గారు అంటారు మీరు కంక్లూడ్ చేయండి దీని మీద ప్లీజ్ సింపుల్ అండి ఇద్దరు ఇంతసేపు గాయగాయ చేసుకున్నారు అంటే ఎందుకంటే సమాధానం చెప్పడానికి అవకాశం లేక అవకాశం అవకాశం కాదు మీరిచ్చే అవకాశం కాదు ప్రజలు ప్రజలను నమ్మించే పరిస్థితి లేక ఇవన్నీ కుంటి సాకులు లేదంటే ఇంకోరు చెప్పనా అండి ఆడలేక ప్లీజ్ 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 ఆడ పాత గజలు అని అంటారు వీళ్ళకి ఆడనికి రాక నాకు పాత గజలు గట్టి ఆడనికి మీడియా మీదకి వచ్చింది లాస్ట్ అంటే ఏది దొరికనప్పుడు కారణం లేనప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు సందిగ్ధంలో ఉన్నప్పుడు లాస్ట్ కు మీడియా మీద కూడా పోయింది మీడియా మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు ప్రేమేంద్రన్న అమిత్ షా కళ్లెర్రా చేస్తే ఎన్ని మీడియా సంస్థలు భారతదేశంలో ఎన్ని ప్రచారం చేస్తున్నారో తెలుసా అయితే ఆత్మీయ సమ్మేళనాలంట నర్సింహారెడ్డి గారు చెప్పి చాలా చక్కగా ఆత్మీయ సమ్మేళనాలు కాస్త కుట్టి కుస్తీ పోటీలకు వేదికలు అన్న నర్సింహరెడ్డి అన్నా ఎక్కడ పోయినా ఆత్మీయ సమ్మేళనంలో వర్గాలు గ్రూపులు ఎందుకు తెలుసా పుట్టి మునిగిపోతుంది కారు నిండా అయింది అవసరూల్ అయింది అడ్డగోలుగా చేర్చుకుంటారు డైరెక్ట్ నరసింహారెడ్డి ఇప్పటిదాకా మీరే మాట్లాడారు ఆయన కంక్లూడ్ నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ప్లీజ్ సంపత్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి ఇప్పటిదాకా మీరే మాట్లాడినారు కదా మీ ఇద్దరే గారు అట్లా మాట్లాడలేను వాళ్ళు మాట్లాడటం నేను డిస్టర్బ్ చేయలేదు అందరికి అన్ని ఆర్థిక వనరులు నా భారతదేశంలో అతి ఎక్కువ ఆర్థిక వనరులు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నుంచి అత్యంత ఎక్కువగా పవర్ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు పోతున్నారండి ఒక ఎక్స్ఎన్పి ఎందుకు పోతున్నాడు ఒక ఎక్స్ మినిస్టర్ ఎందుకు పోతున్నాడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆలోచన చేసుకున్నారా ఆత్మవదనము అందుకే నిన్న గాని ఈ మధ్య కాలంలో గాని గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి సమా బహిరంగ సభల సమావేశంలోనే కాడు కొడుతున్నాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అభద్రతా భావంతో ఉన్నాడు అదే ప్రత్యక్ష నిదర్శనము కాను కన్ను కొడుతున్నాడు కన్ను కూడా కొడుతున్నాడు కన్ను కొడుతున్నాడు గీకుతుడు గిచ్చుతాడు అన్ని చేస్తున్నాడు ఆయన అలవాటు అయిన రైట్ ఐ సంపత్ సంపత్ వెరీ మచ్ సంపత్ రాయ్ రైట్ 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 థ్యాంక్ వెరీ మచ్ సంపత్ కుమార్ గారు నర్సింహారెడ్డి గారు అండ్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చేసి పాల్గొనందుకు ఇది వాళ్ళ డిబేట్ మళ్ళీ రేపు కలుద్దాం సుభ్రత్